నేను మాటంటే మాటే. ఎవరు? ఏమిటమ్మ నువ్వు చేసే పని? పెళ్లి కావాల్సిందానివి పరాయవాడితో ఇలా ప్రవర్తించడం తప్పని తెలియదా? ఆయన పరాయవాడు కాదన్నయ్య, నన్ను కట్టుకోబోయే దేవుడు అని తన అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా? ఆయన నోటితో ఆయనే చెప్పాడు. తొందరలోనే వాళ్ళ అయ్యకి చెప్పి నన్ను కట్టుకుంటానని ఒట్టేసి మరీ చెప్పాడు. పిచ్చిదానా, పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకుల్లో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా. అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోడలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు? వాళ్ళ నాన్న కాదన్నా, ఆయన కాదనుకో నన్ను కట్టుకుంటానని గిరిబాబు అన్నాడన్నయ్య. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. నీ నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా. కానీ చూడు, పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం తొందరపట్ట మాత్రం చేయకు. ఒక ఆత్మీయుడుగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను, ఇంటికెళ్ళమ్మా. ద్వితీయ అధ్యాయం సమాప్తం. ఈ వేళకు పురాణ పఠనం ఆపేద్దాం, రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం. అయ్యా, తమ అరణ్యకాండ అలా ఉంచండి, మాకు ఈ మరణకాండ ఏమిటండి? ఉదయం పూజలని సాయంత్రం భజనలని మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా? మీరు భక్తులు, మహాభక్తులు, చండ ప్రచండ భక్తులు, అవ్వండి కాదను, కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి? నాయన అంబికాలింగ, ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది. అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే తప్పదు. అది సరే బాబు గారు, ముక్కు మహాన్ తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి? ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి? శాస్త్ర ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు. ఏమిటి? అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా. అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం. కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. మీరు వాళ్ళ రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్ల వేసుకుని లవ్ గివ్ అంటూ జూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు. నిజమా? ఆహా, ఏమి నా భాగ్యము, నా బిడ్డను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా. నా జీవితానికి అంతకన్నా కావలసినదే ఉన్నది. పద్మా, 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 అమ్మాయి పద్మా. ఏమిటమ్మా పద్మా? ఏమిటో చెప్పమ్మా, నా దగ్గర దాపరకు ఏమిటి పిచ్చి తల్లి? ఏమిటది ప్రేమలేఖన? నిజంగా తల్లి, హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్వ యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా. చూడమ్మా, ప్రేమించడం, ప్రేమలేఖలు రాసుకోవడం, ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం, ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు. చూడమ్మా, కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రేమించు, చక్కగా ప్రేమించు. ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు, ఏమీ బాధ లేదు, పైగా ప్రశస్తం కూడాను. ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి. కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకమేమిటి చూపించు. రాలేకపోతే అంతే, నువ్వు వెళ్ళాలి, చూడాలి, పలకరించాలి, కారణం తెలుసుకోవాలి. నువ్వు బయలు వెళ్ళాలి. అరే రా, అరే గిరిబాబు, నేను నెల తప్పాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం ఏతో మాట్లాడి. లక్ష్మి, నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్న చెప్పావనుకో, ఆయన కసుమంటాడు. అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన నచ్చెప్పి ఒప్పిస్తాను. ఈలోగా నువ్వు ఈ శుభవార్త 10 మందికి చెప్పవు, అర్థమైందా? నానా ఎందుకు పిలిచారట? భజనలో కూర్చోడానిక? నాకు భజన వచ్చు. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఒరే గిరి, ఒరే గిరి, గిరి గిరి, ఒరే 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 ఒరే. యాదవేషాలకు డొక్క చీరెత్తారు. ఆ డప్పు ఇరిగాడి కూతురికి నీకేటి సంబంధం? ఆ ఇరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా? ఎంత మాయకత్వం నటిస్తున్నావు రా. రే, నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి, నాకు తెలకుండా దాసేకు. అది నీ వల్ల నెల తప్పిందా లేదా? అది ఇలా వారాలు నెలలో తప్పుతుంది అనుకోలేదు. మరి ఏమనుకున్నావు? ఒకటో కళాసు, రెండో కళాసు తప్పుద్ది అనుకున్నావా? రే, ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది? మన పరువుని ప్యానెళ్ళలో కలిపి మన ఇంటి ముందే సల్లి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు నేను చేయమంటావు? ఏం చేస్తావు, చేయవలసిందంతా చేసేసావు కదా. ఇదిగో తెల్లరగట్టే బయదెళ్ళి
టౌన్లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో. ఇదిగా అవ్వాలి అంతా సర్దుబాటు చేసా కౌరెడతాను, తిరిగి తగులెడదు కానీ ఊళ్ళోకి వెళ్ళు. హరిబాబు మీరు పదండి రా. ఏమిటి లక్ష్మి అలా ఉన్నావు చెప్పమ్మా. నేను పొరపాటు చేశాను అన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? నేను తల్లిని కాబోతున్నాను. లక్ష్మి ఈ విషయం గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాను, సరే అన్నాడు. కానీ ఊళ్ళో లేడని తెలిసింది, నాకేదో భయంగా ఉంది అన్నయ్య. ముందుగానే హెచ్చరించాను, అయినా తొందరపడ్డా. సరే జరిగిందేదో జరిగిపోయింది, నువ్వేమీ భయపడకు. గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను, అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నువ్వు వెళ్ళమ్మా. పదండ్రా. ఏమిటి హరి, ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది. తనకు వచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించమని అడిగింది. అన్నా ఆ వయసులో పిల్లకి కష్టం వచ్చిందంటే నా లెక్క ప్రకారం. ఇంకేం ఊహించుకోకు, అవసరమైతే అసలు విషయం ఏమిటో తర్వాత చెప్తా. అది కాదు. పద పద. రాముడు అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి అయ్యా. ఈ తలుపులు వేసేసి ఆ రాముడు వారిని తలుచుకుంటూ హాయిగా పడుకో. అలాగేనండి. చలపతి నీ పాదాల దగ్గర తీర్థం ఉంటుంది అందుకో. ఏమిటండి బాబు, బయట పూజలు భజలంటూ ఇక్కడ సీమ సరుకు స్కీమింగ్ లో ఉన్నారా? బానే ఉన్నాయా, అలవాటు అయిపోయిన వారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంఘ దేవుడారు ముందు శక్తి చచ్చిపోద్ది. సీమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చెడతలు అదరగొట్టేవారు కదా. ఇది అర్థమైన వాడికి తెలిసే విషయం కాదు, నీతో స్కీము పిలిచాను. ఇదిగో నీ సరుకు సంఘ నీకు నాకు తప్ప ఇంకోటికి తెలిసిందా? నీ గుట్టు రట్టు అయిపోద్ది. జ్ఞాపకం ఉందా మరి, అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలు అమ్మేసి పట్నంలో ప్రియురాలికి డాబా గట్టించేసేసిన ఈసిగాలు. అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా. మరి అందుకే నువ్వు రెత్త కన్నా ఉన్నాను, పూచుకో. ఆ రహస్యాలన్నీ మీకు తెలియపెట్టే కదా, మీ చెప్పు చేతుల్లో ఉండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను. తిప్పుతారు ఎందుకు, అసలు స్కీమ్ ఏంటో చెప్పండి. వస్తా పుచ్చుకో. అసలే అరిగాడు కాలాంతకుడు కదా, మరి అందరిలాగా ఆడిశాత కూడా ఇయ్యాలో నాకేం చేయొచ్చు, కానీ తర్వాత కూడా అయిపోద్ది. ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను, ఊరికి పెద్దం చేసేసాను. ఇది ఎక్కడ స్కీమింగ్ అండి బాబు, మీరు అనవసరంగా వాడికి చాలా పెద్ద పోషన్ ఇచ్చారు, దాంతో వాడు చాలా ఎత్తుకెదిగిపోయాడు. నాకు తెలదా, అంత ఎత్తుకెదిగిపోయిన ఉండే ఒక చిన్న లాగు లాగితే దబాలను పడిపోతాడు ఎలాగా, నడు నజ్జు అయిపోతుంది మరి లేగలేడు. ఇప్పుడు నేను వేసిన చిక్కుముళ్ళు ఆడు పడ్డాడు అంటే పంచాయతీ బోర్డు ఆఫీస్ ముందు 10 మంది చేత అది కొప్పన్నం పెట్టించేయను. అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే రేపు రాబోయే శ్రీరామనవమోత్సవాలు దద్దరిల్లిపోవాలి, చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి. ఆ పద్ధతిలో నువ్వు పట్టణం వెళ్ళి నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి పోగొట్టేయి. అప్పుడు చూపిస్తాడు రాయుడు ఎతులేటో చిత్రాలేటో మతలోపులేటో. ఏమైంది ఊరికే మీద పడిపోకుండా పంతులు ఏమైందో అయ్యా. ఏట్లచ్చి ఏటైందా నీకు అలా పడిపోయినా బయట? ఏమీ లేదు, నీ బిడ్డ మరో బిడ్డకి తల్లిగా పోతోంది. అంతులు గారు మీరు చెప్పేది నిజమేనా? అక్షరాలా నిజం. ఏడే ఆ పిట్టిదానా, ఎంత పాడు పని చేసేది, కులానికి తక్కువైనా కూటికి తక్కువైనా మనం నలుగురిలో మర్యాదగా బతుకుతున్నానే, ఇప్పుడు నీ ప్రాణాలు తీసిన తప్పు లేదే. ఆవేశపడకు, లక్ష్మిని కొట్టడం వలన చంపడం వలన ప్రయోజనం ఏముంది? అసలు ఈ గొడవ ఏంటో పంచాయతీలో పెట్టి నువ్వే దాల్చిపోయా హరి. ఇదిగో నీ గొడవ మేము చూస్తాం, ఈలోగా నువ్వే ఆగాయిత్యం చేయకు. పద పద. దారుణం జరిగిపోయింది అయ్యలారా, అయ్యలారా, బాబులారా, మా బతుకు బుక్కిపాలైపోయింది. చూడండి బాబు చూడండి, ఈ అన్యాయాన్ని ఈ దారుణాన్ని కల్లారా చూడండి బాబు, కల్లారా చూడండి బాబు, హరి బాబు చూడు బాబు, ఈ అన్యాయాన్ని చూసి న్యాయం చెప్పు హరి బాబు. చూడండి బాబు చూడండి, ఎంత ఘోరం జరిగిపోనాదో చూడండి బాబు,
మేము ఎవరికి ఏ పాపం చేశామని మా కడుపులో ఇలా ఆరని చెచ్చు పెట్టారు బాబు. ఇదిగో ఏ అన్యాయం చెయ్యి నా కూతుర్ని ఇలా ఎందుకు సంపెళ్ళాల్సి వచ్చింది బాబు? ఈ అన్యాయం చేసిన ఆ కిరాతకుడు ఎవరినో శిక్షించి మాకు న్యాయం చెయ్యండి బాబు. ఏమిటారి, ఏమిటి ఘోరం, ఏమిటి దారుణం? రాయుడు గారు, ఒకరి మోసానికి బలైపోయింది ఈ అమాయకురాలు. ఒక డబ్బున్న వాడి మాటలు నమ్మి ఆశపడి అంతమైపోయింది ఈ పేదపిల్ల. ఈ కన్నెపిల్ల కళ్ళ ముందు రంగులు కళ్ళు చూపించి తన కోరిక తీర్చుకుని ఆ తర్వాత అతి దారుణంగా చంపేశాడు ఆ కిరాతకుడు. అది సరేనయ్యా, ఇంతకీ ఎవడా కిరాతకుడు? ఎవడైతే తనను అనుమానించకుండా ఉండడానికి ముందుగా ఆవేశంగా మాట్లాడతాడో వాడే. అంటే ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన ఈ హరిబాబే శాస్త్రం ప్రకారం ఇందుకు కారణపడతారు ఏమిటి? చిత్తులు మారి నక్కల్లారా, ఏమిటా మీ ఉద్దేశం? ఇలాంటి తప్పుడు కూతురు కూశారంటే ఆ పిల్ల శవంతో పాటు మీ శవాలు కూడా పాడెక్కుతాయి. చూడారు బాబు, తీర్పు చెప్పాల్సిన వాడు ఉండవలసింది ఆవేశం కాదయ్యా, ఆలోచన. అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాలి. అసలు జరిగిన గొడవ ఏటో చెప్పారన్నా? నిన్న ఈ హరిబాబు మా అక్కను చెరువు గట్టుకాడికి రమ్మన్నాడండి, అది వెళ్ళిందండి, అంతేనండి, తిరిగి రాలేదండి. ఏమయ్యా హరి, వాడు చెప్పేది నిజమేనా? నిజమే, నేను లక్ష్మి కోసం అక్కడికి వెళ్ళాను, అరగంట సేపు చూశాను తను రాలేదు, దాంతో వెనక్కి వచ్చాను. అలా నువ్వు అరికతో చెప్తూ ఉంటే అది మేము వినేసేసి నమ్మేసేసి ఆనందించేసేయాలా? నీ రంకెలకు నేను దంకుతానా? నువ్వు ఆ పిల్లతో తోటలంటా దొడ్లంటా తిరగడం నేను అనేక సార్లు చూశాను. లింగం పిచ్చి పిచ్చి ఒక్క ఆ పిల్ల నాకు చెల్లెలాంటి. రంకు బయటపడ్డ తర్వాత శాస్త్ర ప్రకారం చేసేది బొంకడమే, అయినా చెల్లెలి కష్ట సుఖాలు వినడానికి తోట్లు దొడ్లు గాని పనికిరావా? అయ్యా, ఇతను లక్ష్మి రహస్యంగా కలుసుకోవటం మాట్లాడుకోవటం ఏంటి? నాకే కాదు ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు. అవును, లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడేవాడు హరి. మేము ఎప్పుడు ఏమడిగినా ఏం జరిగిందో చెప్పేవాడు కాదు. పున్నారావు, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? 10 మందికి మంచి చెయ్యాలని మిమ్మల్ని నాతో కలుపుకున్నందుకు నన్నే అనుమానిస్తున్నారా? నువ్వు అలా పితియోడి మీదకి ఎదురెళ్ళిపోతే గొడవ తేలదు. అసలు నిజమేటో చెప్పి. అయ్యా, శాస్త్ర ప్రకారం శవం చేతిలో ఏదో ఉంది. ఏమిటి? వెళ్ళి చూడు. అయ్యా, ఇంకెవరూ సాక్ష్యం చెప్పక్కర్లేదు. తన సాగుకారకులు ఎవరో తనకు పెట్టులోనే పెట్టు తెచ్చింది. మనం చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం, ఇవాళ నాకు వేరే పని ఉంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం. ఇట్లు ముద్దులతో హరి విన్నాడుగా అంతా. అబద్ధం, ఈ చిడి నేను రాయలేదు. లేకపోతే నేను రాశానంటావా? ఇంకా ఎందుకయ్యా బుకాయిస్తావు? ఇలాంటి ప్రేమ లేఖలు రాసి ఆ పిల్లని ఒళ్ళో వేసుకున్నావు, తోటలు దొడ్లు తిప్పి నీ సరదా తీర్చుకున్నావు, శ్రీరామనవమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు, నాకు దారేమిటి అని అడిగితే చెరువు గట్టుకు రమ్మన్నావు, శాస్త్ర ప్రకారం ఎవరూ చూడకుండా దాన్ని పీకలోకి చంపేశావు, ఇప్పుడు నీ మీద అనుమానం రాకుండా డప్పు కొట్టి చిందులేస్తున్నావు. ఏమిటి? నన్ను అన్యాయంగా నిందించకండి, ఈ నేరం నాది కాదు. నేను చెప్పేది వినండి, నా మాట నమ్మండి. ఇంకా ఏంటయ్యా నీ మాట నమ్మేది? ఇన్ని సాక్షిగాలు పెట్టుకుని ఇంకా నువ్వేదో మాట్లాడేసి మాయి చేసేద్దామని. ఈ ఊరు ఎంత బాగా అయిపోయిందయ్యా. నువ్వేదో ఉత్తముడు అని, చదువుకున్న వాడు అని, తెలివైన వాడు అని నీకు పీఠం అప్పచెప్పి నీ తీర్పుల్ని మాటల్ని యాదాలుగా తల్లూపినే ఈ ఊరికి ఏం చేసావయ్యా ఉపకారం? ఒక ఆడపిల్లని, అందులోనూ పేదపిల్లని నమ్మించి ప్రాణాలు తీశావు. అసలు నువ్వు చేసిన పనికి వెంటనే పోలీసులకు అప్పగించి ఉరిశిక్ష చేయించాలి. కానీ ఆ పిల్ల ప్రాణాలు నువ్వు తీయడం చూసిన సాత్వికం లేక నువ్వు బతికిపోయావు. కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? నీకున్న పొలం కొంప ఆ ఈరిగాడికి ఇచ్చా. నువ్వు చేసిన తప్పుడు పనికి ఈ ఊరు ఆచార ప్రకారం 12 కొరడా దెబ్బలతో కొబ్బరిలో తినిపించేస్తాం, ఆ తర్వాత నిన్ను పొలిమేరలోంచి గెంటేస్తాం. ఈయన తీర్పుకి ప్రజలంతా ఏమంటారు?
ఒరే ఈరిగా, ఇంకా ఆలస్యం ఎందుకురా? నీ కన్నబిడ్డకి అన్యాయం చేసిన వాడిని కసి తీరా కొబ్బరుండలు తినిపించరా? రావుడు పన్నెంచు కొరడా. ముసిలోడు వల్ల అయ్యే పని కాదు గాని నువ్వే కొరడా అందుకుని శిక్ష అమలు పరిచి. కడుగెట్టగానే జబ్బ సత్తువుతో కండ కవరంతో దెబ్బ కొట్టావు, ఇప్పుడు నేను కొట్టాను దెబ్బ. జబ్బ సత్తువుతో కాదు, బుర్ర బలంతో. అది రాయుడు గారి దెబ్బ అంటే.